నా పేరు వచ్చేసి కరణాడు చక్రపాణి. మా ఊరు వచ్చేసి తాళ్ళపల్లి. నేను ఆల్రెడీ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్ చేసేసి మామూలుగా రిటైర్డ్ అయిపోయాను. మన జూన్లో రిటైర్డ్ అయిపోయాను. ఇంకా ఖాళీగా ఉంటాం ఎందుకులే అని చెప్పేసి మేకలది ఫామ్ పెడదామని చెప్పేసి గోడ్ ఫామ్ పెట్టేశాను. ఫస్ట్ వచ్చి 48 మేకలతో స్టార్ట్ చేశాం. అక్కడ ఒంగోలు తీసుకొచ్చేసాము. ఇది వచ్చి 48 మేకలు తెస్తే 48 మేకలకి 48 డబల్ పిల్లలు అయినాయి. ఆ నుంచి మళ్ళీ తక్కువ ఎందుకులే అని చెప్పేసి ఒక సంవత్సరం కష్టపడ్డాం మేము. కష్టపడితే ఇక ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఒక సంవత్సరం దాకా అయితే మాకు కష్టమే అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 50 మేకలు తెచ్చాము. మొత్తం 184 మేకలు మొత్తం టోటల్. ఇప్పుడు అవి కలిపేసి మాకు 200 దాకా అయిన పిల్లలతో మెయింటైన్ చేసుకుంటూ చిన్నగా అట్లే వస్తున్నాము. ఇప్పుడు ఫుడ్ వచ్చేసి మేము ఆల్రెడీ మాకు అడవి పక్కన ఉంది కాబట్టి ఒక 2 అవర్స్ మంచి తిప్పుకొని వస్తారు. సాయంత్రం వచ్చినాక C5 ఒకటి, ఎజ్లోజన్, మళ్ళీ మా స్వబాబులు అవి వాడికి వన్ టైం మేము పెడతాం. కట్టింగ్ చేసేసి అక్కడ పెడతా ఉంటాము. ఇంకా మేక పిల్లల్ని ఎట్లా మనం డెవలప్ చేయాలనేది సంతానోత్పత్తి గురించి ఇక్కడ పెట్టేసాం అనమాట. మార్కెటింగ్ అంటే మాకు 2 సంవత్సరాల దాకా ఏమి ఉండదు, ఎందుకంటే అవి సంవత్సరాల దాకా పెద్ద కావు. సంవత్సరాల తర్వాత ఏమైనా మనకు ఉంటుంది అనమాట. అప్పటిదాకా వాటిని పిల్లలు చూసుకున్నాడు, చిన్న పిల్లలు చూసుకున్నాడు చూసుకోవాలి. మెడిసిన్స్ వచ్చేసి వాటికి ముందు మనం మేకలు పోయినప్పుడు మా ఉన్నారు కదా మా వాళ్ళు, మా వర్కర్స్ వాటికి తినలేదంటే చెప్పేస్తారు. దానికి ఏ మందు కావాలని చెప్పేసి మేము ఆల్రెడీ డాక్టర్ని సంప్రదిస్తాము. ఇక్కడ వెటర్నరీ డాక్టర్ గారు ఉన్నారు మాచర్లో, మేడం గారు, దీప్తి మేడం గారు. వాళ్ళని అడిగేసి వాళ్ళ సలహాల ప్రకారం కంపౌండర్ పంపిస్తారు, ఇంజక్షన్ వేసేసి వెళ్ళిపోతారు. వేసిన తర్వాత దీనికి మంది అని చెప్పి చెప్పేస్తే వాటికి మందు ఇస్తాము. ఏది బాగాలేదన్నది ఎంబడి ఇమ్మీడియట్గా మనం చూసుకోవాలా, లేకపోతే అవి మనం సేవ్ చేసుకోవడం కష్టం. దేనికైనా అది వస్తుంది బాగాలేదని కూడా దాన్ని సపరేట్ పెట్టేసేసి ముందు ఇంజక్షన్ వేసుకోవాలి, డాక్టర్ని సంప్రదించాలి. సంప్రదించిన మెడిసిన్ తీసుకొచ్చి దానికి వేసేస్తే అది ఆల్రెడీ యాసిజ్ అయిపోద్ది అనమాట. గ్రోత్ వచ్చేసి మనం ఎట్లయితే సంవత్సరానికి 2 ఎత్తులు ఉంటుంది మేక. గొర్రె వచ్చేసి అయితే ఒకటే వస్తుంది పిల్ల. ఇది 2 పెట్టవచ్చు, 3 పెట్టవచ్చు, 1 పెట్టవచ్చు. కానీ 13 నెలలకు మటుకు 2 సార్లు కంపల్సరీ అయింతుంది అనమాట. అయినప్పుడు మనం అలాగే 2 పెడితే ఇప్పుడు ఆల్రెడీ ఇక 2 పెట్టినాయి. ఆటోమేటిక్గా పెడుతూనే ఉంటాయి, 1 పెడుతుంది, 2 పెడతాయి, 3 కూడా పెడతాయి. కానీ ఆ పెట్టిన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ వాటిని చూసుకుంటేనే మనకి ఆ బెనిఫిట్ ఉంటుంది. ఆ పెద్ద ఏముంది, పెద్దదానికి ఏముంది, దానికి వ్యాధి నిరోధశక్తి ఉంటుంది, దానికి ఏ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎంతప్పుడు మనం చిన్న పిల్లల్నే బాగా చూసుకోవాలి. వాడు మొన్న మేలో పుట్టినాయి మా పిల్లలు, 50 పిల్లలా పుట్టినాయి. ఆ 50 పిల్లలు ఏంది, మరీ ఎండలు అయిపోయినాయి, అవి బతకటమే కష్టంగా అయిపోయింది అనమాట. ఇప్పుడు మా వర్కర్ వెంకటేశ్వర గారు ఉన్నారు, అది ఏం చేశారు ఇట్లా ఏమన్నా అని చెప్తే వాటికి గోని పట్టలు కట్టాము, అది కట్టినా కానీ ఏం లాభం లేదు. వాటికి ఏం చేసాం, గ్లూకోజ్ వాటర్ ఉంది మన పిల్లలు తాగే వాటరే, గ్లూకోజ్ వాటర్ తీసుకొచ్చాము. రోజు 3 టైమ్స్ వాడికి దాపినాం అనమాట. చిన్న పిల్లలాగా బతికించుకున్నాం. ఈ రోజు హ్యాపీగా ఒక 4-5 పోతే ఆటోమేటిక్గా పోవడం అంటే సహజము. వాటిని కూడా పోకుండా చూసుకోవడానికి మనం ట్రై చేయాలా. ఇప్పుడు ఉన్న 50 పిల్లలకి 50 పిల్లలు మేము సేవ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ షెడ్లో పెంచుతున్నాము. వాటికి మనం ఎప్పుడు మెడిసిన్స్ ఎనీ టైం చిన్న పిల్లలు చూసుకున్నట్టు చూసుకుంటేనే మనకి సంతానోత్పత్తి ఉంటుంది. లేకపోతే మనం చాలా గ్రోత్ ఉండదు. అది కనుక ఇష్టం వచ్చినట్టు చేసామంటే మనం చేయటం కూడా వేస్ట్ అనమాట. దాని మీద ప్రేమ ఉండి మంచిగా మేపుతాము, దాన్ని మంచిగా ఉత్పత్తి చేద్దాం అనుకుంటేనే ఈ ఫామ్ పెట్టుకోవాలి. లేకపోతే కష్టాలు చాలా ఉన్నాయి. మేము ఫస్ట్లో పెట్టినప్పుడు ఆల్రెడీ 3 లాక్స్ దాకా లాస్ వచ్చింది. ఏదో పెడదామని చెప్పి 100 మేకలు తెచ్చినాం, ఆ పిల్లలు తెచ్చేసినాం, అవి రోజుకి ఒకటి చచ్చిపోయినాయి. ఏం లేదు, 3 లాక్స్ లాస్ వచ్చింది. ఇంకా మేము అప్పటి నుంచి చిన్న పిల్లల్ని కొనకూడదని చెప్పేసి పెద్దవాటిని తీసుకొచ్చేసి పెద్దవాడిని సంతానోత్పత్తి చేస్తున్నాం అనమాట. ఇవి మార్కెటింగ్ అనేది మేము పెంచుకున్న తర్వాత మార్కెటింగ్ కూడా కష్టంగా ఉంటుంది. కొంతమంది ఇక్కడ వచ్చి తీసుకుపోతారు, మనకి హైదరాబాద్ మార్కెటింగ్ ఉంటే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. మన అవసరాన్ని బట్టి మనం ఇస్తుంటాం అనమాట. మినిమం మెయిల్ అయితేనే 300-350, ఫీమేల్ అయితే 240-250. సీజన్ని బట్టి రేటు పెరుగుతుంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు పెళ్లిన సీజన్ అనుకోండి 280-300 అమ్ముతాం, అదే మెయిల్ అనుకోండి 350-400 కూడా అమ్ముతాం. అది మనకి గ్రోత్ను బట్టి మన దగ్గర బాగా మటన్ బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వేరే వాళ్ళది చేసేది ఫుడ్ సరిగా ఉండదు కాబట్టి మీకు మటన్ టేస్ట్ ఉండదు. మా దగ్గర కంపల్సరీ మటన్ తిని చూడండి, గ్రోత్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడే నాగపూర్ నుంచి 2 పోతులు తెచ్చాము. ఆ డెవలపింగ్ అవి కూడా చేద్దాం బీడి తొందరగా. ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నాం మేము ఫామ్ని, ఇంకా డెవలప్ చేయాలని చూస్తున్నాం మేము. ఇప్పుడు ఇవి మా మేకలు ఎందుకు టేస్ట్ ఉంటాయి అంటే మాకు మంచి ఫుడ్ బాగా దొరుకుతుంది. ఇక్కడ పక్కనే మాకు అడవి ఉంది, అది వచ్చిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మేము వేరే విటమిన్స్ పెడతామంట, మినరల్ మిక్చరు. మా దగ్గర స్వబాబులు, C5, స్నాప్ ఇయర్ అవి ఉన్నాయి. అవి తీసుకొచ్చేసి కట్ చేసి కట్టర్లో తీసుకొచ్చేసి వాటికి మన డ్రమ్లలో కానీ మన తొట్లో పెట్టేస్తాం అనమాట. వాటికి కంపల్సరీ ఫుడ్ పెడుతుంటేనే బాగుంటాయి అనమాట. వాటిని జాగ్రత్తగా చూసుకుంటేనే మాకు ఇప్పుడు పిల్ల ఇప్పుడు కనీసం 8 నెలలు 9 నెలలు అయితేనో మన 4,000-5,000 మినిమం. అదే ఒక సంవత్సరం నుంచి 10,000
11,000 పడుతుంది ఒక ఐటమ్ వచ్చేసి ఒక్కొక్క పోతు. అప్పుడు వాళ్ళు కేజీ లెక్క తీసుకున్న కేజీ లెక్కిస్తాము, లైవ్ మన మేక లెక్కమంటే మేకలు ఇస్తాం అనమాట. ఇప్పుడు మనం ఒక రేట్ అనేది సీజన్ బట్టి పెంచుతుంటాము. మార్కెటింగ్ ఎట్టా తక్కువే ఉంది, కానీ మేము గ్రోత్ను పెంచాలని చూస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో ఒక 500 చేసి ఇంకా వాటిని గ్రోత్ను పెంచాలని చూస్తున్నాము. గవర్నమెంట్ హెల్ప్ చేస్తే ఇంకా పెంచుతాము. ఇప్పుడైతే అంతా ఓనే పెట్టుకుని వస్తున్నాము. ఇప్పుడు అంతా ఒక 4-5 ఎకరాలు ఉంది, దాంట్లోనే గడ్డ వేసుకుంటూ వాటిని మనం ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్త ఐడియాలు తీసుకుంటూ మన డాక్టర్ గారి సలహాల ప్రకారం మేము చేసుకుంటూ పోతున్నాము. అది మనం సొంతంగా చేసుకోవటమే, గవర్నమెంట్ ఇంతవరకు ఆంధ్ర ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చింది లేదు. మరి ఏమో ఇస్తే ట్రై చేస్తాము. మేమైతే ఇక్కడ డెవలప్ చేయాలో 10 మంది బతకాలని ట్రై చేస్తున్నాము. నేను ఆల్రెడీ గవర్నమెంట్ రేజే పోలీస్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో సిటీ పోలీస్ చేశాను. ఇక ఒక 10 మంది అన్న మన దగ్గర బతుకుతారు హ్యాపీగా. నేను కూడా రిటైర్డ్ అయిపోయినా కాబట్టి నాకు కూడా టైం పాస్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక 10 మంది బతికితే వాళ్ళు చూసుకుంటే వాళ్ళ సంతోషంతో మనకి సంతోషం ఉంటుంది, వాళ్ళ సంతోషం ఉంటుంది, నలుగురు బతుకుతారనే ఐడియాతో ఈ ఫామ్ పెట్టాను. నేను డెవలప్ చేయాలని చూస్తున్నాను. ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న సలహా అంటే ఏదో చేద్దామని పెట్టుకుంటే వేస్ట్. ఒక పట్టుదల ఉండాలి మెయిన్, ఇది చెయ్యాలి అంటేనే. ఇప్పుడు ఊర్లలో ఉన్నారు వాళ్ళు, సాయంత్రం పోతారు, మధ్యాహ్నం తిరిగి వస్తారు, వాళ్ళు దొడ్లో దొలుతారు, వాటిని అంత కేర్ తీసుకోరు. ఆ పోయి వస్తారు, ఇంట్లో దొలుతారు, అంతవరకే. మనం అంట కాదుగా, ఇప్పుడు ఎనీ టైం ఏది బాగాలేదు దానికి ఇంజెక్షన్ మార్చల ఊరికొచ్చి తీసుకొస్తాం. ఇప్పుడు వాళ్ళది వేరే ఉంటుంది, మంది వేరే ఉంటుంది, మన షెడ్యూల్ టైప్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కేర్ తీసుకుంటాం. కొత్త వాళ్ళు పెట్టుకుని వాళ్ళ సలహా ఏంటంటే మేకలు తీసుకున్నప్పుడు ఒక 50 తోనో లేకపోతే 20 తోనో పెట్టండి. పెట్టిన తర్వాత ముందు వాటికి మేత ఉండాలి, గడ్డి కంపల్సరీ ఉంటేనే పెంచుకోవాలి, లేకపోతే వేస్ట్ అనమాట. ఓ మన కాడ కోర్టులోని అని చెప్పి ఒకసారి ఒక 500 తెచ్చి పెడదామంటే వాటిని వాడి మనం తెచ్చుకున్నాక మనకి లాస్ తప్పితే లాభం ఉండదు. ఇప్పుడు 40 తెచ్చి 50 చేసి 50 తెచ్చి 100 చేసుకుంటా పోతే ఇప్పుడు నేను 2 సంవత్సరాలు చేస్తే నాకు 200 అయినాయి. అది ఇంకా వారి కష్ట నష్టాలు ఓర్చి ఏదో మా పనులు కొంచెం మంచిగా చేస్తారు కాబట్టి మనకి పనులు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఎంత జాగ్రత్త చూసుకుంటే మనకి అంత బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళు చూసుకున్నప్పుడు మేము అంత చేసిన వేస్ట్ అదనమాట. కానీ మనం ఎప్పుడు కూడా వాళ్ళకి మన సలహాలు ఇచ్చుకుంటూ, వాళ్ళ సలహాలు మనం తీసుకుంటూ, వాళ్ళకి మనం చెప్పుకుంటూ, వాళ్ళు మనం చెప్తుంటే ఇని ఇద్దరు కూడా సలహాల మీద దాన్ని పెంచుకుంటూ పోతే బాగుంటుంది. అదేనా, కొత్త వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు, మంచిదే భవిష్యత్తులో. ఎట్టాగా మటన్ చాలా రేటు పెరిగే టైం ఉంది, ఇప్పుడు పెంచే వాళ్ళకి సలహా అదే, ముందు తక్కువతో పెట్టుకోండి, ముందు గడ్డి చూసుకోండి ఫస్ట్. ఇప్పుడు అంటే ఊర్లలో కాబట్టి ఎక్కడో అడిగి ఉంటుంది, చాలాలో మేపుతారు, సిటీలో నీకు అది ఉండదు కాబట్టి నువ్వు సేలేజ్ చూసుకోవాల్సిందే. సేలేజ్ చూసుకున్న తర్వాతే మీరు ఆటోమేటిక్గా మేకలు తెచ్చుకోండి, ఆ విధంగా అయితే పెంచుకోండి, దానికి లాభం ఉంటుంది, లాభం కంపల్సరీ ఉంటుంది. కష్టం చేస్తే ఫలితం ఎక్కడైనా ఉంటుంది, ఏ పని చేసినా ఉంటుంది కాబట్టి దీంట్లో కష్ట నష్టాలు అయితే కంపల్సరీ ఉంటాయి. అంత ఈజీ ఏం లేదు, ఇది ఒకేసారి డెవలప్ అయిపోతుంటే అది కాదు, చిన్న చిన్నగానే చేసుకోవాలి ఏం చేసినా. కానీ ఇంట్రెస్ట్ అనేది ముఖ్యం. ఇప్పుడు మేకలు మనకి ఇప్పుడు పుడతాయి, ఈరోజు మనం 4 నెలలు మేము పెంచుతాము. ఆ నెల పిల్ల చేసి మనం తీసుకుపోయి పెంచేవారు జాగ్రత్త పెంచుకుంటే 4 నెలలో ఎడిట్లేదన్న 3,000 పోద్ది. దాని మీరు పోయి పెంచుకున్నాం అనుకో 6,000 5,000 ఈజీగా అమ్ముకోవచ్చు. కరెక్ట్ 6 నెలలు 1 సంవత్సరం లోపు అయితే నీకు 6,000 7,000 కంపల్సరీ వస్తుంది. దానికి మీరు తీసుకొచ్చేసి మీరు 3 పిల్ల తీసుకో, 4 పిల్ల తీసుకో. కానీ చిన్నవి అంటే కష్టం, వాటిని పెంచే విధంగా చిన్న పిల్లలు పెంచినట్టు పెంచాలా, మనుషులు పెంచినట్టు వాటి కూడా మనం కేర్ తీసుకుంటేనే పెరుగుతాయి. ఆ చిన్నపిల్లలు తెచ్చేసి మనం వేసేసి ఆ పెంచుకుందామంటే వేస్ట్. నేను దెబ్బతిన్నా చిన్నపిల్లలు తెచ్చేసి 100 తీసుకొచ్చేసి పెంచుదాము, చిన్న తక్కువ దొరుకుతున్నాయి అని చెప్పి తెచ్తే అవి కనీసం మొత్తం తెచ్చిన వరుస నా 70-80 పోయినాయి, 3 లాక్స్ లాస్ వచ్చింది. అందుకే మీరు అట్ట కాదు, మినిమం 7 నెలల పిల్లలు తెచ్చుకోండి. 7 నెలల పిల్ల మీకు ఎట్లేదన్నా 2,500-3,000 ఉంటుంది. అది తెచ్చేసుకొని మీరు ఒక 6-7 నెలలు పెంచారనుకోండి, అది కంపల్సరీ మీకు 4-5,000 ఈజీగానే 5,000 అమ్ముతుంది అన్నమాట. మీరు ఫుడ్ మడుకు సకాలంలో వాటరు, వాటికి ఫుడ్డు, మెడిసిన్స్ అది కంపల్సరీ ఇస్తేనే మీకు అది ఉంటుంది. అవి పెట్టామని వదిలేసి వెళ్ళిపోయామనుకో అవి ఎటువంటివి పోతే ఉన్నంతవరకే సార్లు అంటే మీకు లాభం ఉండదు అనమాట. ఇప్పుడు పుట్టిన పిల్లలకి మనం ఏం చూసుకోవాలా, అవి పారుకుంటాయి, వాటర్ తాగుతాయి, తాగనేకూడదు. అందుకే వాటిని పారుకునేటప్పుడు మనం మెడిసిన్ తీసుకొచ్చి ఇమ్మీడియట్గా వేస్తేనే తగ్గుతాయి. ఒక 2 రోజులు లేట్ చేసినా కానీ అది బతకదు, ఇంకా పడేయటమే. అది చిన్నపిల్ల కాబట్టి మనం కేర్ బాగా తీసుకోవాలి. మన సీజన్ వైజెస్గా మనకి జబ్బులు వస్తుంటాయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఫస్ట్ టీకాలు లాగేయాలి, మెడిసిన్స్ కంపల్సరీ వ్యాక్సిన్ వేయాలి. వ్యాక్సిన్ తర్వాత కొన్ని మన చిటికల వ్యాధి అని ఆ వ్యాధి అని పీపీఆర్ అయ్యి వస్తుంటాయి, అవి మనం కంపల్సరీ గమనించాలా, డాక్టర్ గారి సలహాలు తీసుకుంటుండాలి మనం. ఏరియాస్ ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చింది ఏముంటాయి, చలికాలం వచ్చింది ఏముంటుంది, వర్షాకాలం ఏమొచ్చింది, అప్పుడు వచ్చినప్పుడు ఏ మెడిసిన్ ఏం వాడాలని చెప్పి మన డాక్టర్ సలహాలు తీసుకొని కంపల్సరీ మెడిసిన్ వాడాలా. ఆ సీజన్లో వస్తుందంటేనే మంచి టీకాలు వేయాలి. ఇప్పుడు మనం పోలియో వస్తుంది అనుకుంటాం పిల్లలకి, టీకాలు వేస్తాం కదా, మేకలు కూడా అంతే వ్యాక్సిన్ వేయాలా కంపల్సరీ. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి టీకాలు వేయాలి వాటికి, ఆ వేసినప్పుడే ఈ జాగ్రత్తగా వ్యాధి నిరోధక అనేది వస్తుంది అనమాట. అందుకే వాటికి మనం కంపల్సరీ ఇంజెక్షన్లు వేసుకుంటూ మనం అనేది ఫుడ్ అనేది ముందు కంపల్సరీ వాటికి బాగా పెట్టాలి, వాటర్ కానీ
వాడికి సౌకర్యం చూస్తేనే మన సౌకర్యం ఉంటుంది. కేర్ తీసుకుంటే కూడా కంపల్సరీ దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ పని చేస్తున్న ఇంట్రెస్ట్ ఉండాలి. మన గురించి ఒక 10 మంది బతుకుతున్నట్టు మనం కూడా హ్యాపీగా ఉండేటట్టు చూసుకుంటే మనం కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇది కొంచెం డెవలప్ చేయాలని ఈ మధ్యనే పెట్టేశాను అనమాట. ఇప్పుడు బ్రీడు అనేది మన ఇక్కడ ఏపీలో ఏంటంటే ఒంగోలు జాతి ఉన్నాయి. ఇప్పుడు హైటు పొడ జాతి అంటే రేట్లు, ఆ రేట్లు ఉన్నా కానీ వాడి పిల్లలు అనేది పెద్దగా వస్తాయి. ఇప్పుడు గుంటూరు డిస్టిక్లో ఉన్న వాటికి పెద్ద మేకలు ఉంటే పిల్ల కూడా పెద్దగానే పుడుతుంది. అది తొందరగా జల్దీగా గ్రోత్ వస్తుంది అనమాట. అదే మేము ఇప్పుడు నాగపూర్ నుంచి 2 పోతులు తెచ్చాము. ఆ పోతుల్ని బ్రీడ్ తయారు చేయాలని చూస్తున్నాము. ఇంకా 4 పోతులు తెచ్చాను, ఆ బ్రీడ్ని ఇక్కడ తయారు చేయాలని చూస్తున్నాము. మేలు జాతి 1-2-3 తెచ్చేసి మేము కొత్త కొత్త బ్రీడ్స్ తయారు చేయాలని చెప్పేసి మేము కుతూహలంతో ఉన్నాము. అవి కంపల్సరీ వచ్చే ఎండాకాలం కల్లా ఒక 10 బ్రీడ్లు అయితే తయారు చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ నాగపూర్ బోయర్ మటు తయారు చేసాము. వాటికి 8 పిల్లలు బ్రీడ్ తయారైపోయింది. భవిష్యత్తులో ఇంకా ఒక్కొక్కటి ఒక బ్రీడ్ తీసుకొచ్చి మేము ఒక సర్ప్రైజ్ చేయాలని చెప్పి చూస్తున్నాము. జాగ్రత్తగా ఇది వచ్చేసి పెంచుకోవాలని చూస్తున్నాం. ఇప్పుడు మా వర్కర్స్ ఉన్నారు 2 సంవత్సరాల నుంచి మాకు వెంకటేశ్వరని చెప్పేసి ఆయన చేస్తున్నారు. వాళ్ళ భార్య వీళ్ళిద్దరు నమ్మకంగా మాకు 2 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళు కంపల్సరీ మేము లేకపోయినా కానీ మేము ఉన్నట్టుగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేము ఎప్పుడు కూడా వదిలిపెట్టము. వాళ్ళ నుంచి ఇంక 4 వచ్చి వాళ్ళకి ఎంత పనిచేసేటట్టు. ఇప్పుడు వెంకటేశ్వరని మాకు 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడే పనిచేస్తున్నారు. వీళ్ళు మేకలను ఎంత బాగా చూసుకుంటారు అంటే మేము అవసరం లేదు, మాతో పనే లేదనమాట. ఆల్రెడీ మేకలు పెంచిన ఆయనే ఒకప్పుడు అన్నీ మేము ఆయన మాకు ఏది లేకపోయినా ఏదన్నా జబ్బు వచ్చినా కానీ చెప్తాడు, మేము పోయి ఆయన తీసుకొని వస్తాం. మేకలు మనకు బాగానే పెంచుతాడు. ఇప్పుడు వెంకటేశ్వర గారు మాట్లాడతారు. నా పేరు వెంకటేశ్వర అండి, మాది ఊరే కొత్తూరు. అయితే ఇక్కడ మా సొగ్గరం ఊళ్ళో నేను ఉంటుంటే సంగతి మనుషులు కావాలని అంటుండు. అంటే సరే ఆయన చక్కెర పని సారు పలంకర మనిషి కావాలంటున్నారంటే సరే ఉంటాము, ఆయనకు నాకు మనిషి గురితే అని అన్నాం. అంటే 2 సంవత్సరాల నుంచి ఒక 1-2 నెలలు జీవాలయం కొనల ఒక చెట్టిగా చెట్టు వేసిండు అటు నిలబడ్డాం. తర్వాత జీవాలు తొలకరాని కొనుక్కొని 50 జీవాలు తొలకొచ్చాడు ముందు. 50 మళ్ళీ వేసుకుంటా తర్వాత 2 సంవత్సరం ఒక 50 అట్టా 100 జీవాలని ఇవాళ 3 సంవత్సరం ఇప్పుడు 200 మేకలని జీవాలు మేపటంలో 1 గంట దాకా అడిగి మినిగిపోతాం. మేపుకొని వచ్చి తర్వాత సాయంత్రం 3 గంటకి చెట్లో మేత తెచ్చేస్తే ఆ మేత పోతాం. మళ్ళీ సాయంత్రం మళ్ళీ పండుకుంటా 5 గంటకల్లా మా పిల్లల తల్లుని శుభ్రంగా కుడుకోవటం కానీ చేయటం కానీ బాగానే ఉంటుంది. ఏదైనా మేము దానికి ఎమ్మంటే మనం కబుర్ చేస్తే మందు బుడ్లు తీసుకొస్తాడు. ఆ మందులు మనం దాపుతాం పిల్లలు కానీ తల్లులు కానీ అన్నిటికీ, చిన్నపిల్లలకి చిన్నది, పెద్ద పిల్లలకి పెద్ద మందు. ఆ రకంగా బాగానే చేసుకుంటా ఇంతవరకు వచ్చిన డెవలప్ అయింది. ఇంకా పెద్దగా పెంచాలా, ఒక 1000 మేకలు చేయాలా అని నాతోటి ఆన్సలేట్ సంగతి బాగా చేయాలంటే చేద్దాం సార్, ఇకేం బాగాలేదని చెప్పుకుంటూ వస్తున్నాం. మరి కొత్తరు నా పేరు రామస్వామి, నేను పొలం పని చేసుకుంటూ ఉండేవాడిని. అయితే నా పక్కన మా బ్రదరు మా సోదరు నన్ను పొలం దగ్గర మా సార్ గారు నేను జీవాలకి రమ్మని నన్ను కొద్ది రోజులు అవుతుంది నేను వచ్చేసి. అయితే ఆ కొద్ది రోజుల్లోనే నాకు ఇది ఈ మేకపిల్లని ఇలా చూసుకోవాలి, ఈ మేకపిల్లని ఇలా చూసుకోవాలి, ఏది మేయట్లేదు, ఏది కుంటుతుంది అనేది నాకు ఈయన గారు వెంకటేశ్వరరావు గారు చెప్తారు. సార్ గారు కూడా మరి నువ్వు బాగా చేస్తావా రామస్వామి అని నన్ను అడిగారు చక్రపాణి గారు. అయితే చేస్తానండి, అన్నీ నేను ప్రేమగా మీరు చెప్పినట్టుగా నేను వినుకుంటాను, చేస్తాను. జీవాలను కూడా బాగా శ్రద్ధగా చూసుకుంటాను, వాటికి ఎలాంటి లోటు లేకుండా పొలం మీద తెప్పుకొచ్చి ఇక్కడ ఈ గడ్డి వడ్డీ అన్నీ సరి చేసుకోవాలి అని చెప్పాడు. అదే మాట నాకు ఈయన చెప్పాడు, తోటి వర్కరు వెంకటేశ్వరరావు గారు. ఆయన చెప్పినట్టుగా నువ్వు వినుకోమని చెప్పాడు సారు. సరే వినుకుంటాను అన్న. నాకు ఇప్పుడిప్పుడే కొన్ని ఈయన వెంకటేశ్వరరావు గారు నాకు ఈ జీవాల పొదేశ్వని ఇలాగ ఉండాలని నాకు చెప్తున్నాడండి. అందుకు కాబట్టి నేను కూడా జీవాలని పొలాన్ని కూడా ఏది అనుకుంటుంది, ఏది ముందుంటుంది, ఏ మేక ఎప్పుడు ఎంతుంది అనేది ఇలా ఉంటే ఇప్పుడు ఈ రోజు ఎనుద్ది ఈ రకంగా ఉంటే 10 రోజులు ఉంటుందని నాకు చెప్తున్నారు వెంకటేశ్వరరావు గారు. అయితే ఆయన చెప్పినట్టుగా నేను కొంచెం ఇప్పుడిప్పుడే దాన్ని డెవలప్ చేసుకుంటున్నా, గమనించుకుంటున్నాను. ఇంతవరకే నాకు ఇప్పుడు కొద్ది రోజులు అవుతుంది. సార్ గారు మరి జాగ్రత్త చూసుకోవాలంటే మేము పొలం మీదకి వెళ్ళి బాగానే చూసుకుంటాం సార్. అడవిలో బాగా మట్ట సంగ ఒడ్లు కానీ కయ్యలలో కానీ వంపుల్లో కానీ కుంటలల్లో కానీ బాగా శ్రద్ధగా మేపుకొని వచ్చి 6 గంటలకి ఇక్కడ తోలి గృహం మేము సారు కూడా మరి ఆయన బాగుంటే మేము బాగుంటాం, మేము డెవలప్ అవుతాం, ఆయన డెవలప్ కావాలి. 10కి 10 డెవలప్ అయితే మాకు ఇంకొక 1000 పెంచుతాడని మేము కూడా సార్ గారిని బాగుండాలని కోరుచున్నాం.